తీవ్రవాదుల దాడులు విపత్తుల సమయంలో ప్రాణరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో గురువారం రాత్రి తీవ్రవాదుల దాడులు విపత్తుల సమయంలో రక్షణ విధానంపై పోలీస్ శాఖకు చెందిన రాష్ట్ర ఆక్టోపస్ విభాగం సిబ్బంది మరియు వివిధ విపత్తు నివారణ శాఖల సిబ్బందితో మాక్ డ్రిల్ ప్రదర్శన జరిగింది. రాష్ట్ర ఆక్టోపస్ విభాగం ఎస్పీ నాగేంద్రరావు మాట్లాడుతూ, గతంలో హైదరాబాదులో గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల అనంతరం ఆక్టోపస్ విభాగంను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ప్రదర్శించిన మాక్ డ్రిల్లో ఒక వ్యక్తిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన సమయంలో ఆ వ్యక్తిని రక్షించడం, టెర్రరిస్టులను రూపుమాపడం, బాంబులను నిర్వీర్యం చేయడం వంటి అంశాలను ప్రదర్శించారు. మేడం ఒకసారి చూడండి, హౌ టు క్లియర్ అన్న మీకు ఒక కమాండ్ ముందుకెళ్ళము మేడం. వస్తారు లైట్ అండ్ మీరు లైట్ వెనకాల ప్రొటెక్షన్ కోసం వెనకాల సేఫ్ వెళ్ళాలి. అక్కడి నుంచి క్లియర్ అవుతుంది. కమాండ్ కంట్రోల్ అంటారు మీరు, మీ అతని అంటర్లో రిజర్వ్ పార్టీ బీఈ టీము అతని లాజిస్టిక్ సపోర్ట్ అంతా అతని దగ్గర ఉంటుంది. డెఫినెట్ గా మేము ప్రాధాన్యత కూర్చొని క్లియర్ చేయవలసింది. ఒకటి కదా రెండు అవచ్చు మూడు అవచ్చు, అది క్లియర్ చేసిన తర్వాత మనం మళ్ళీ మీ బిల్డింగ్ ఎంటర్ అవుతుంది. ఈతో అయిపోదని మనకి చూసిన అతను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటని చెప్తాడు, రెండిద్దరు అని చెప్తాడు, ఐదుగారు వచ్చేసి ఉండి ఉండొచ్చు లోపల, అయితే తర్వాత వచ్చి ఉండొచ్చు మనకు తెలియదు. అందుచేత కంప్లీట్ గా ఇది సేఫ్ జోన్ అన్న మీకు డిక్లేర్ చేసాం. మళ్ళీ తీసారు, మనం వెళ్ళి ఆ ముగ్గురిని కూడా రేపు కామన్ లాంగ్వేజ్ ఎక్స్పోజ్ ముందు తమిళనాడు. అంటే మాకు ఈ చట్టీని ఇచ్చాను కదా దగ్గరికి వెళ్ళి నడుచుకోవాలి.